స్నేహం పేరుతో ఆన్లైన్లో వల విసురుతారు. ఆదమరిస్తే అంతే, అందిన కాడికి దోచేస్తారు. ఎప్పటికప్పుడు సరికొత్త పంథాలను ఎంచుకుంటున్న సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటూ నిత్యం ఎందరో సర్వం కోల్పోతున్నారు. ఇదే తీరుగా ఢిల్లీ వేదికగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఓ అంతర్జాతీయ ముఠాను రాచకొండ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఫేస్బుక్ ప్రొఫైల్కు స్నేహం పేరుతో వచ్చే సందేశాలను నమ్మి క్లిక్ చేస్తే చాలు, మాయచేసి ఉచ్చులోకి దించుతారు. తమదైన మాటలతో నమ్మబలికి క్షణాల్లోనే నిలువునా దోచేస్తూ ఆ డబ్బుతో జల్సాలు చేస్తూ ఉంటారు. ఎందరో అమాయకులను సర్వం దోచేసిన ఓ నైజీరియన్ ముఠాను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ కేంద్రంగా ఫేస్బుక్ వేదికగా మహిళలు, పురుషులు, యువతతో స్నేహం చేసి అందిన కాడికి దోచుకుంటున్న అంతర్జాతీయ ముఠా ఆటకట్టించారు. ఆఫ్రికాలోని ఘనా దేశానికి చెందిన గాడ్స్ టైమ్, లైబీరియాకు చెందిన ఒసాస్ ఒయిబో, నైజీరియాకు చెందిన డేవిడ్ డానియల్ వీరంతా స్నేహితులు. వీరిలో ప్రధాన నిందితుడు గాడ్స్ టైమ్ 2019లో టూరిస్ట్ వీసాపై ఢిల్లీ వచ్చాడు. అనంతరం దానిని వ్యాపార వీసాగా మార్చుకున్నాడు. మిగిలిన నలుగురితో ఢిల్లీలోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుని తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. ఫేస్బుక్ లో ప్రొఫైల్ లో జేమ్స్ బాండ్ లాగా ప్రొఫైల్ తయారు చేస్తారు వాళ్ళు మంచిగా. ఆ ప్రొఫైల్ ద్వారా వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. ముంబైలో కానీ ఢిల్లీలో కస్టమ్స్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది, మీతో మ్యారేజ్ చేయడానికి మీ ఫియాన్సీ ఇక్కడ వచ్చారు, ఆయన దగ్గర అక్కడ యుఎస్ డాలర్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇంకా కిమ్తి చాలా ఏమున్నాయి, వాల్యుయబుల్ గుడ్స్ ఉన్నాయి, బంగారం ఉంది, అది ఇండియన్ రూపీస్లో డ్యూటీ కట్టాలని చెప్పి మళ్ళా ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారు. మళ్ళీ అకౌంట్ నెంబర్లో కొంత డబ్బు జమా చేసిన తర్వాత ఈ మనం యాక్చువల్ డ్యూటీ క్యాల్కులేట్ చేస్తే ఈ తక్కువ అమౌంట్ ఉంది, ఇంకా కట్టాలి డ్యూటీ అని కట్టా ఉంటారు వాళ్ళు. తర్వాత 3-4 times ఇచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మనం ఎవరు మోసం చేస్తున్నారు అని. ప్రధాన సూత్రధారి గాడ్స్ టైమ్ పురుషులకు మహిళల ఫోటోలు, మహిళలకు పురుషుల ఫోటోలు ప్రొఫైల్ గా పెట్టి ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతాడు. వాళ్ళు అంగీకరించాక చాటింగ్ చేస్తుంటాడు. తాను విదేశాల్లో నివసిస్తున్నానని, ఒంటరినని, చాలా డబ్బు ఉందని నమ్మిస్తాడు. మాయలో పడ్డ అమాయకులకు తరచూ బహుమతులు పంపి ఆకట్టుకుంటాడు. మిగిలిన నిందితుల్లో ఒకరు నకిలీ ధ్రువపత్రాలతో వైఫై కనెక్షన్ తీసుకుంటాడు, మరొకరు సిమ్ కార్డులు సంపాదిస్తాడు. వీటితో ఫేస్బుక్ లో పరిచయమైన అమాయకులకు ఫోన్లు చేసి వలలో వేస్తూ ఉంటారు. ఇంకొకరు కస్టమ్స్ అధికారినంటూ నమ్మిస్తూ డబ్బు వసూలు చేస్తూ ఉంటాడు. నాలుగో వ్యక్తి మధ్యవర్తులకు కమిషన్ ఇచ్చి బ్యాంకు ఖాతాలు తెరిచి బాధితులు వేసే డబ్బు ఆ ఖాతాలో పడేలా చూస్తాడు. వీరంతా అంతర్జాలంలో డింగ్టోన్ యాప్ ద్వారా ఈ మోసాలకు పాల్పడుతున్నారని సిపి మహేష్ భగవత్ వెల్లడించారు. గత ఏడాది నవంబర్లో మీర్పేట్ ఠాణా నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టి ఢిల్లీలో ఉన్న నిందితులను అరెస్టు చేసినట్టు సిపి తెలిపారు. ఈ బాధితులు ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్ చూసి ఒక ఫిమేల్ ప్రొఫైల్ సోఫియా అలెక్స్ అని ఆ పేరుతో ఆయనకు రిక్వెస్ట్ వచ్చి ఆ ఫోటో చూశారు. ఆయన చాలా మంచి ఫోటో ఉన్నాయని ఆయన ఇమీడియట్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఇమీడియట్ మళ్ళా చాటింగ్ అన్ని స్టార్ట్ అయింది. ఈ అమ్మాయి చెప్పారు ఆయనకు, నేను హైదరాబాద్ వస్తారు అని. కస్టమ్స్ ద్వారా విక్టిమ్ కి ఫోన్ కాల్ వచ్చినాయి, మీకు తెలిసిన మీ ఫ్రెండ్ సోఫియా అలెక్స్ అని ఇక్కడ ముంబై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయినారు. ఈ అమ్మాయి దగ్గర 75,000 pounds ఉన్నాయి, తర్వాత గోల్డ్ చైన్, మొబైల్ ఫోన్, ఇవన్నీ ఉన్నాయి. దానికి డ్యూటీ పక్క కట్టాలి, అది ఇండియన్ రూపీస్ లో యెల్లో ట్యాక్స్ అని ఉంటుంది, ఆ ట్యాక్స్ కూడా పే చేయాలి. సో దాని మీద ఆ మాట మీద నమ్మి టోటల్ 4,83,000 వాళ్ళు ఇచ్చిన అకౌంట్ లో జమ చేయడం జరిగింది. తర్వాత ఆయనకు తెలిసింది ఈ బోగస్ అని. అప్పుడు మన దగ్గర సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో అక్కడ మన నమోదైంది. మన టీం మన ఢిల్లీ పంపించి అక్కడ దాడి చేస్తే ఆ ఒకటి ప్లేస్ లో 5 దొరికారు వాళ్ళు. నిందితుల నుంచి 5 సెల్ఫోన్లు, పాస్పోర్ట్లు, వీసాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తరహా ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.